జేఎస్డబ్ల్యూ టీవీ జయస్వరాజ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, లిరిక్ రైటర్ రాంబాబు గోశాల. అర్జున్ రెడ్డి, కాంతార, మజిలీ, వరుడు కావలను ఈ సినిమాలే కాకుండా ఇంకా చాలా సినిమాలకైనా లిరిక్ రైటర్. దాదాపు 300కు పైగా పాటలు రాశారు ఆయన. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ 2022 అంటే కాంతార అని చెప్పచ్చు. అంటే జీరో ఎక్స్పెక్టేషన్స్తో సినిమా వచ్చి చాలా పెద్ద హిట్ అయింది, చాలా రికార్డులు బ్రేక్ చేసింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంతార సినిమా అనేది జనంలో ఒక పూనకంలా వెళ్తుంది. సో మరి కాంతార సినిమాలోకి మీకు ఆఫర్ ఎలా వచ్చింది? అంటే సింగిల్ కట్ మొత్తం అన్ని పాటలు మీరు ఒక్కళ్ళే రాశారు, ఆఫర్ మీకు ఎలా వచ్చింది అసలు? కాంతార 2022లో మీరు అన్నట్టుగానే చాలా బిగ్గెస్ట్ హిట్, నా కెరీర్లో కూడా చాలా పెద్ద హిట్. ఈ సినిమాకి ఆఫర్ అంటే హనుమాన్ చౌదరి గారు అని ఈ సినిమాకి డైలాగ్ రైటరు. ఆయన అంతకుముందు హోమ్ బలి ప్రొడక్షన్లో కేజీఎఫ్ కేజీఎఫ్ 2కి రెండు సినిమాలకి రైటరు. అప్పటి నుంచి నేను టచ్లో ఉన్నా. కౌశల్య కృష్ణమూర్తి అనే సినిమాకి ఇద్దరం వర్క్ చేశాం. ఆ పరిచయం మీద నాకు కాంతార సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం ఆయన ద్వారానే వచ్చిందని చెప్పాలి. అయితే అంతకుముందు నేను రిషబ్ శెట్టికి బెల్ బాటమ్, హీరో ఈ రెండు సినిమాలకి సింగిల్ కట్ రాసున్నాను మన కరోనా లాక్డౌన్ టైంలో, ఓటీటీ రిలీజెస్ అవి. అటు రిషబ్ శెట్టి సైడ్ నుంచి ఈ హోమ్ బలి ప్రొడక్షన్స్ రామారావు గారి నుంచి, ఇలా హనుమాన్ చౌదరి గారి నుంచి, ఇలా ముగ్గురు సపోర్ట్తో నేను కాంతార సినిమాకి చాలా తక్కువ టైంలో అన్ని పాటలు రాశాను. అక్కడ చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది 2022లో కాంతారాకి వర్క్ చేయటం. అది ఇండియా వైజ్ ట్రెండ్ అయిన మూవీ, చాలా బిగ్గెస్ట్ హిట్, అంటే చాలా చాలా హ్యాపీ. దీనికి హనుమాన్ చౌదరి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో కాంతార సినిమాలో సింగిల్ కట్ అన్ని పాటలు రాశారు. అంటే నాకు ఈ పాట రాయడానికి బాగా కష్టంగా అనిపించింది, ఈ సాంగ్ కోసం నేను ఎక్కువ కష్టపడ్డాను అనే సాంగ్ ఏ సాంగ్? ఒక హీరో అని జైలుకి పంపిస్తారు అరెస్ట్ చేసి, హీరో కజిన్ని చంపేస్తారు. అక్కడ ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ వస్తుంది, ప్యాథటిక్ సాంగ్, అది సిచ్యువేషనల్ సాంగు. అంటే చాలా లోతైన అర్థంతో చెప్పాల్సిన పాట. టైం ఏమో మనకి ఎక్కువ లేదు, ఆ తక్కువ టైంలోనే మనం చెప్పాలి. కొంచెం ఆ పాట ఒక్కటి కొంచెం టైం తీసుకున్నా. ఏంటంటే కర్మే రాయిగా కాలికి తగిలితే అని ఉంటుంది ఆ పాట. చాలా మీరు సినిమా చూసినప్పుడు కానీ ఆడియో విన్నప్పుడు కానీ ఆ సిచ్యువేషనే చాలా మంచిగా క్యారీ చేసే సాంగ్ అది. అదొక్కటి కొంచెం నాకు టైం తీసుకుంది. మిగతాది సౌందర్య రాశి కానీ అవన్నీ కొంచెం అంటే వాళ్ళు ఒరిజినాలిటీలో ఉన్న ఎక్స్ప్రెషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నేనేం చేశానంటే అంటే మక్కికి మక్కి 100% వాళ్ళది కాకుండా కొంచెం డైరెక్ట్గా ఇక్కడ తెలుగు సినిమా చేస్తే ఆ సిచ్యువేషన్కి మనం తెలుగు పాట రాయాలంటే ఎలా అని జస్ట్ ఊరికే వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకుని నా స్టైల్లో నేను చేశానండి అన్ని పాటలు. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత నేను కలవటానికి వెళ్తే ఆయన కంగ్రాట్స్ చెప్పారు నాకు, ఎందుకంటే చాలా పెద్ద హిట్ అయింది కదా అని చెప్పి. నేను ఆయన కంగ్రాట్స్ చెప్పి కొంచెం అలా చిట్చాట్ మాట్లాడుకున్న తర్వాత పర్టికులర్గా ఆయన ఈ కర్మే రాయిగా అనే పాట గురించి ఆ రోజు కొంచెం డిస్కషన్ జరిగింది. బాగా వచ్చింది అవుట్పుట్ అంటే అప్పుడు నేను కొంచెం మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. అంటే యాజ్ ఇట్ ఈజ్ అది కాదండి, నేను ఈ టైప్లో చేశానని. అలాగే ఆటు గుడ్డు ఈటు గుడ్డు అని ఒక పాట ఉంటుంది కన్నడ వెర్షన్లో. ఇక్కడ మనం ఆకుపచ్చ ఆకుపచ్చ అని తీసుకున్నాం. మామూలుగా అయితే అది దాని మీనింగ్ ప్రకారం అయితే అటొక గుడి ఇటొక గుడి మధ్యలో ఏదో ఉంది అని మనం రాయాలి. కాకపోతే నేనేంటంటే దాన్ని రెబల్ సాంగ్ అంటాం కాంతారాలో. ఫారెస్ట్ ఆఫీసర్ గ్రూప్కి హీరో గ్రూప్కి మధ్య ఒక చిన్న రైవల్రీ ఉన్నట్టుగా, ఒక చిన్న టామ్ అండ్ జెర్రీ ఫార్మేషన్లో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో వచ్చే పాట అన్నమాట. అది కూడా నేను యాజ్ ఇట్ ఈజ్ తీసుకోలేదండి, నేను ఇలా ఇలా ఒక గ్రైనరీ నేచర్ని ఇదంతా మిక్స్ చేసి ఈ వెర్షన్ని ఎలా చేసామండి అని ఆయనతో చాలా అంటే డిస్కషన్. ఎందుకంటే ఆ సినిమాకి అతనే రైటరు, అతనే డైరెక్టరు, అతనే హీరో కాబట్టి
నేను ఏ విధంగా వర్క్ చేశాను అనేది తనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. నెక్స్ట్ కూడా మనం ఇంకా కలిసి చాలా వర్క్ చేద్దామని చెప్పారు ఆయన. ఎప్పుడు పిలుస్తారని వెయిటింగ్. సో మరి కాంతారా సినిమాలోకి మీకు ఆఫర్ ఎలా వచ్చింది? అంటే సింగిల్ కట్ మొత్తం అన్ని పాటలు మీరు ఒక్కళ్ళే రాశారు, ఆఫర్ మీకు ఎలా వచ్చింది అసలు? ఒక మంచి సినిమా అన్నట్టుగా నేను ఆ ట్రైలరు అది చూశాను అంతకుముందు, టేజరు ట్రైలరు అవన్నీ. అప్పటికి అక్కడ రిలీజ్ అయ్యి బాగా మంచిగా ఆడుతుంది, మంచి టాక్ వచ్చింది. కాకపోతే తెలుగులో కూడా ఇంత బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే అన్ని సినిమాలు రాసినట్టుగానే ఎంత నాకు ఒక 1 వీక్ నుంచి 10 డేస్లోనే అన్ని పాటలు రాయాల్సి వచ్చింది, టైం లేదు. అక్కడ హిట్ టాక్ వచ్చింది, ఇక్కడేమో అల్లు అరవింద్ సార్ వాళ్ళేమో రిలీజ్ డేట్ ఇచ్చేశారు. అప్పటికి ఇంకా అసలు పాటలు స్టార్ట్ చేయలేదు. అంత చాలా తక్కువ టైంలో ఆ పాటలని అంత బాగా క్వాలిటీగా చేయగలిగాము. అలాగే సింగర్ శ్రీకృష్ణ గారు కానీ వీళ్ళంతా వీళ్ళ ఆధ్వర్యంలో సాంగ్స్ రికార్డింగ్ జరిగింది, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డబ్బింగ్లో ప్రవీణ్ గారు కానీ ఇంకా హనుమాన్ చౌదరి అన్న అయితే అసలు ఇంకా చాలా బాగా ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. చాలా చాలా హ్యాపీ ఈ సినిమా 2022లో రాయటం, అది నాకు ఇంత మంచి పేరు తీసుకురావటం అనేది. అర్జున్ రెడ్డి తర్వాత సుమారు 100 సినిమాలకు పైన మీరు పాటలు రాశారు. అర్జున్ రెడ్డికి ముందేంటి, అర్జున్ రెడ్డి తర్వాత ఏంటి మీ కెరీర్? అర్జున్ రెడ్డి అనేది చాలా పెద్ద బ్రేక్ నా కెరీర్లో. నేను అంతకుముందు నీది నాది ఒకే కథ అనే సినిమాకి పాట రాసేటప్పుడు రాజు తోట అని చెప్పి ఆయన కెమెరామ్యాను, అతను అర్జున్ రెడ్డికి పనిచేస్తాను. అయితే నా ఫస్ట్ సినిమా వీఎల్ వర్క్ అయ్యేటప్పుడు ఒక ఫ్రెండ్ ఉమేష్ అని నా ఫ్రెండ్, ఆయన ఆ సినిమాకి కో డైరెక్టర్. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుని రాంబాబుని వాళ్ళకి పరిచయం చేద్దామంటే అప్పుడు ఉమేష్ గారే నన్ను తీసుకెళ్ళి షూటింగ్, అర్జున్ రెడ్డి షూటింగ్కి తీసుకెళ్తే అక్కడ కెమెరామెన్ రాజుతోట గారు సందీప్ రెడ్డి అన్నకి పరిచయం చేశారు. అక్కడ మన గిరీష్ అయ్యని ఇప్పుడు రంగరంగ వైభవంగ డైరెక్టర్, తమిళ్లో అర్జున్ రెడ్డి చేసిన ఆయన పరిచయం అయ్యారు. రాజుతోట, ఉమేష్, గిరి గారు వీళ్ళు ముగ్గురు వల్ల నాకు ఆ ఛాన్స్ వచ్చింది అనుకోవాలి. సందీప్ గారికి కలవగానే ఏం రాసామంటే అప్పటికి నేను ఉయ్యాల జంపాలను మజ్ను రాసిన్నాను. చెప్తే సరే ఓకే, ఎప్పుడన్నా షూటింగ్ లేనప్పుడు ఒకసారి ఆఫీస్కి రండి అన్నారు. వెళ్తే ఆ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ ఇచ్చారు, ఊపిరాగుతున్నది అన్నారు ఫస్ట్, అది రాశాను. అది రాసిన తర్వాత అప్పుడు కొంచెం మెయిన్ వాళ్ళకి నా మీద నమ్మకం కలిగింది. అప్పుడు మెయిన్ సాంగ్ ఇది, బ్రేకప్ సాంగ్ అనేది ఆ సినిమాకే చాలా ప్రాణం లాంటిది. ఏదో ఒకళ్ళిద్దరు రైటర్స్ని ట్రై చేశారు కానీ వాళ్ళకి వెర్షన్ నచ్చలేదు. అప్పుడు నేను రాశాను. నేను రాసినప్పుడు ఫస్ట్ వెర్షన్ కూడా అంతగా వాళ్ళకి నచ్చలేదు. తర్వాత కొంచెం సందీప్ అన్నతో కూర్చొని డిస్కస్ చేసి కొన్ని ఆ సీన్లు అవన్నీ చూసి ఎడిట్ రూమ్లో ఇంకా దాన్ని బట్టి ఇంకా ట్యూన్ పెట్టుకుని చేసాము. అప్పుడు ఇది తెలిసనే అన్న పాట వచ్చింది. అర్జున్ రెడ్డి నాకు 12వ 13వ సినిమా, ఇప్పుడు 100 మూవీస్ క్రాస్ అయిపోయింది. అర్జున్ రెడ్డి వల్ల మీరు అన్నట్టు 100కు పైగా సినిమాలు రాశాం. ఎందుకంటే అర్జున్ రెడ్డి అనే సినిమా లేకపోతే ఇన్ని అవకాశాలు వచ్చాయి కాదేమో. దానికంటే అర్జున్ రెడ్డికి అయితే ఎంత పేరు వచ్చిందో, ఇది డబ్బింగ్ సినిమా అయినా సరే కాంతారా సినిమాకు కూడా నాకు మళ్ళీ అంత మంచి పేరు వచ్చింది. ఇప్పుడు కొన్ని పెద్ద ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయి టాక్స్. బేసిక్గా నాకు ఒక చిన్న డౌట్ అండి, అంటే మీరు ఇప్పుడు చాలా సినిమాలకు పాటలు రాశారు కాబట్టి, అంటే పాటలు రాసేటప్పుడు డైరెక్టర్ గారి దగ్గర మీరు కథ తెలుసుకుంటారా, అంటే లేదా ఓన్లీ సిచ్యువేషన్సే చెప్పేసి పాట రాయమంటారా? నేను అన్ని పాటలు రాస్తున్నాను అనుకోండి, సినిమాకి కథ వింటా 1-2 సార్లు, తర్వాత ఏ సిచ్యువేషన్కి అయితే పాట రాస్తున్నామో దాని మీద డైరెక్టర్ గారితో కూర్చొని ఆ ట్యూన్ ఒకసారి 1-3 సార్లు వినేసి డైరెక్టర్ గారికి ఏం కావాలి ఏంటి ఆయన చెప్పేది ఆయన చెప్తారు. తర్వాత మనం దీన్ని ఆయనకి ఏం కావాలనేది ఒకటి కన్సిడర్ చేస్తూ మనం ఈ సిచ్యువేషన్లో ఇంకా బాగా ఏం చెప్పగలుగుతాం, ఇంకా బాగా ఎలా ఎలివేట్ చేయగలుగుతాం అని ఆలోచించుకుని ది బెస్ట్ ఇవ్వడానికి, ప్రతి పాట ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసుకుంటూ వచ్చాను ఇప్పటివరకు. అంటే సుమారు ఒక్కొక్క పాట రాయడానికి మీరు ఎంత టైం తీసుకుంటారు? అది డిపెండ్స్ అండి. ఇప్పుడు ఒక్కోసారి ఒక 2-3 అవర్స్లో అయిపోతుంది, 2-3 డేస్లో పడుతుంది, 2 మంత్స్ కూడా పట్టే పాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ అల్లూరి సినిమాకి నేను అన్ని పాటలు రాశానండి, శ్రీ విష్ణుది. ఆ డైరెక్టర్ వచ్చేసి ప్రదీప్ వర్మ, అతనికి నాకు కొంచెం మంచి ర్యాప్ ఉంది. అన్ని పాటలు ఇప్పుడు భగభగ అనే ఒక పాట ఉంటుంది, అది ఒక 2-3 డేస్లోనే అయిపోయింది. వేరే పాటలు కూడా అన్నీ 2-3 డేస్లోనే, కానీ దాంట్లో ఒక హీరో హీరోయిన్కి పెళ్ళి అయిన తర్వాత
హనీమూన్కి వెళ్తారు, అక్కడ వచ్చే పాట అదేంటంటే ప్రతి లైన్లోనూ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి, దాని నుంచి వచ్చే సౌండ్ ఉండాలి. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్లో నుంచి సౌండ్ వస్తుంది కదా, అంటే ఆ రెండు కలిసే ఉంటాయి. కానీ మనం వినేటప్పుడు ఇప్పుడు తబలా ఉంది, తబలాని కొడితే వేరే సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వస్తుంది కదా. కానీ ఆ రెండు మిక్స్ అయి ఉన్నాయి. అంటే ఆలు మగల బంధాన్ని అలా చెప్పాలి అన్నట్టుగా ఆయన ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి, ఒక కాన్సెప్ట్, సిచ్యువేషన్ కాదు కాన్సెప్ట్ చెప్పారు. దానికి కొంచెం టైం పట్టింది, ఒక పాటకి 2 మంత్స్ పట్టింది. అంటే 2 మంత్స్ అంటే ఇంక రోజు దాన్నే రాసిన, మధ్యలో వేరే వర్క్లు చేసుకుంటేనే కొంచెం అది పర్ఫెక్ట్ వెర్షన్ రావడానికి ఒక 2 మంత్స్ పట్టింది. కానీ అది చాలా మంచి పేరు వచ్చింది. అది నీ చూపులకు ఆ నా గుండె సడియా సంగీతమయ్యా స్పందించే అని అలా వస్తుంది, బాగుంటుంది అది. లిరిక్ రైటర్గా మీ కెరీర్ సాఫీగా సాగుతుంది, అలాంటి టైంలో మీరు ఆహాలో డబ్బింగ్ సినిమాలకి పాటలు రాసే అవకాశం ఎలా వచ్చింది? కరోనా టైంలో షూటింగ్స్ ఏమి లేవు, మనకి డైరెక్ట్ సినిమాలు రాయడానికి వర్క్ లేదు, సినిమాలు లేవు. ఆ టైంలో నాకు అంటే నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, సుధాకర్ రెడ్డి అని, ఇప్పుడు ఆయన మైత్రి మూవీస్లో కో డైరెక్టరు. ఆయన రామానాయుడు స్టూడియోలో వేణుగారు అని డబ్బింగ్ ఆయన్ని పరిచయం చేశారు. వేణు చుండి అని ఆయన డైలాగ్స్ రాస్తారు, నేను లిరిక్స్ ఆహాలో సినిమాలన్నింటికి. అయితే అప్పుడు నాకు కొంచెం ఫైనాన్షియల్గా అవసరం పడింది. అంతకుముందు ఎప్పుడు డబ్బింగ్ సినిమాలు రాయలేదన్నమాట ఇంకా అలా. కానీ నాకు ఆ కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో ఒక 10 సినిమాలు డబ్బింగ్ సినిమాలు, మలయాళం టు తెలుగు, కన్నడ టు తెలుగు, తమిళ్ టు తెలుగు, అలా చాలా డిఫరెంట్ సినిమాలు, చాలా అలాంటి కథలకి అన్ని పాటలు రైట్, అన్ని సిచ్యువేషన్స్కి సుమారుగా ఇప్పటి వరకు ఒక 15 సినిమాలు అలా చేశాం. అంటే ఏ రకమైన కథకైనా ఎలాంటి పాట అయినా మనం రాయొచ్చు, రాయగలుగుతాము అనే చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. కరోనా టైంలో అందరికీ వర్క్ లేకపోయినా దానివల్ల నాకు మాత్రం చాలా వర్కు, డబ్బులు సంగతి పక్కన పెడితే అన్ని రకాల, అన్ని జోనర్లకి అన్ని రకాల పాటల్లో నేను రాయగలను అనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దానికి ఆహా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. అలాగే ఇండైరెక్ట్గా అల్లు అరవింద్ గారు వల్లే ఆ 15 సినిమాలు కరోనా టైంలో మనం రాయగలిగాము. నాకు అంటే ఇప్పుడు వేరే కొన్ని సినిమాలకి నేను సింగిల్ కార్డులు రాయగలుగుతున్నానంటే ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చినా అక్కడ వాటికి వర్క్ చేయటం మనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు చాలా హెల్ప్ అయింది. తర్వాత మొన్న కాంతారా ఓటీటీకి చేయిపోయిన థియేటర్కల్ అయినా సరే ఆయన రిలీజ్ చేయబట్టి చాలా స్కేల్ పెరిగింది, అలాగే దాని సక్సెస్ రేంజ్ కూడా బాగా పెరిగింది. చాలా ఒక 50-60 కోట్లు తెలుగు వెర్షన్ కలెక్ట్ చేసిందంటే ఒక డబ్బింగ్ సినిమా, ఒక నార్మల్ అసలు ఏం పబ్లిసిటీ కూడా ఏం లేదు, జస్ట్ ఒక 2 ప్రెస్ మీట్లు అంతే, అవి కూడా చిన్నగానే చేసినవి అవి. అంటే అదంతా నాకు బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు నేను రాస్తున్న సినిమాలు, రాయబోతున్న సినిమాలకు కూడా చాలా వరకు ఒక అంటే ఏదన్నా ఇది వరకు ఒక పాటే రాసేవాళ్ళం సినిమాలో, ఇప్పుడు ఏంటంటే అన్ని పాటలకి రాంబాబు గోసాల 100% న్యాయం చేయగలడనే ఒక చిన్న ఇది వచ్చింది. ఇప్పుడు వర్క్ జరుగుతున్నాయండి ఒక 5-6 ప్రాజెక్టులు మంచిగానే. ప్రతి మనిషిలోనే ఒక టాలెంట్ ఉంటుంది, అది గుర్తించడానికి కొంత టైం పడుతుంది. మీలో ఒక లిరిక్ రైటర్ ఉన్నాడని, ఒక కవి ఉన్నాడని మీరు ఎప్పుడు గుర్తించారు? హై స్కూల్ రేంజ్లోనే కొంచెం నాకు పాటలు అంటే చాలా చిన్న ఇది, రేడియోలో ఇంటా ఉండేవాడిని. ఆ పాటలు వింటూనే ఏమన్నా పాటల పుస్తకాలు కొనుక్కునేవాడిని చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ ఆ టైంలో. ఆ పాటల పుస్తకం పట్టుకుని రేడియోలోనో చిన్న టేప్ రికార్డర్ ఉండేది, క్యాసెట్స్ ఉండేవి, క్యాసెట్స్తో పాటలు వింటూ నేను ఈ పాటల పుస్తకాలు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అలా అలా కొంచెం నేను కూడా రాయొచ్చు కదా అన్నట్టుగా అలా అలా స్టార్ట్ చేసి నాలో ఉన్న ఇష్టం, ఇంట్రెస్టే ఇంత దూరం తీసుకొచ్చింది నన్ను. అంటే ఎక్కడ నేర్చుకోలేదు, ఎవరు ఇలా రాయాలని నాకు ఎవరు చెప్పింది లేదు. ఈ రేడియోలోనూ టేప్ రికార్డులోనూ వినేసి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటల పుస్తకం ఒకటి పెద్దది ఒకటి కొనుక్కున్నా,
అదే నాకు గురువు అనుకోవాలి. ఇండైరెక్ట్గా బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలే నాకు గురువు. తర్వాత నా అదృష్టం కొద్దీ ఇప్పుడు ఎవరైతే నాకు అర్జున్ రెడ్డి సినిమాకి అవకాశం కోసం నాకు సపోర్ట్ చేసిన ఉమేష్ ఉన్నారో ఆయన వేటూరి గారి దగ్గర కొన్నాళ్ళు నన్ను అక్కడ జస్ట్ ఊరికే రైటింగ్ అసిస్టెంట్గా ఆయన చెప్తుంటే నేను రాయటం అంతే అలా పెట్టారు. పర్సన్తో వర్క్ చేయటం అని కాదు, నేనేం వర్క్ చేయలేదు, ఆయన చెప్తుంటే జస్ట్ నేను పేపర్ మీద రాయటం అంతే. నేను చేసిన వర్క్ అయితే అదే. కానీ ఆయన ఒక ట్యూన్ వింటూ ఆ సిచ్యువేషన్కి ఆయన ఒక 20 మినిట్స్లోనో 1/2 అవర్లోనో పాట కంప్లీట్ చేసేస్తారు. మనకి ఆ 1/2 అవర్ ఆయన దగ్గర కూర్చుని మనం ఆయన చెప్పింది రాయాలి. అయితే ఏ సిచ్యువేషన్కి ఎలా ఆలోచిస్తున్నారు, ఆయన ఎలా రాస్తున్నారు, ఎంత అంత స్పీడ్గా అనేది కొంచెం నేను గ్రాస్ప్ చేసుకోగలిగాను. అది నా కెరీర్కి చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఒక ట్యూన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ను బట్టి ఎలా స్టార్ట్ చేస్తాం, అది నాయన ట్యూన్ పెట్టు అనేవాళ్ళు. ఆయన మనం ఆన్ చేయగానే ట్యూన్ రన్ అవుతూ ఉండేది. అది నేనైతే ఎలా రాస్తానని చెప్పి నేనేదో అనుకున్నాను. కానీ ఆయన ఆలోచన విధానం ఎక్కడో ఉండేది. అసలు మనం అందుకునే వాళ్ళం కాదు ఆయన స్థాయిని. వాడు ఎప్పుడన్నా ఏదన్నా సరదాగా నేను గురుగారు ఇక్కడ ఈ లైన్ అనుకుంటున్నానంటే ఆయన నేను చెప్తానుగా నువ్వు రాయి అని చాలా సున్నితంగా చెప్పేవాళ్ళు. అసలు ఎప్పుడు కోపం కానీ అలాంటిది ఏం లేదు. చాలా బాగా చూసుకున్నారు ఆయన. ఆయనతో పాటు ఆ చిన్న ఆ కొంత టైం ట్రావెల్ అయినా సరే నా కెరీర్కి చాలా యూజ్ అయింది. ఎందుకంటే అప్పుడు లీడర్, వరుడు, మిత్రుడు అలాంటి సినిమాలకి అప్పుడు ఆయన లాస్ట్ స్టేజ్లో పనిచేసినప్పుడు ఆ సినిమాలన్నింటికి చేసాం. ఆ లీడర్లో ఉందే మాత్రం సాంగ్ ఉంటే చితిలోనే సీమంతం అని అలాంటి పదాలు అసలు నాకైతే అసలు 20 మినిట్స్లో ఆ పాటను ఆయన కంప్లీట్ చేస్తే నేను అది రాసి దాన్ని శేఖర్ కమల సార్ వాళ్ళ అసిస్టెంట్కి నేనే ఇచ్చాను. అప్పటి నుంచి నాకు అంటే అంతకుముందు మనం చాలా పాటలు విన్నాము, నా చేతుల మీదుగా ఈ పాట వెళ్ళింది అని రిలీజ్ అయినప్పుడు అంటే నేను అప్పటికి అంత పెద్ద అంటే రైటర్ కాదు, చాలా హ్యాపీగా ఉండేది. అది గుర్తు చేసుకుంటే ఏమో అది అంత అదృష్టంగా ఫీల్ అవుతాను. భగత్ సంకల్పం ఆయనతో అంత టైం నేను స్పెండ్ చేయటం అనేది. ప్రతి ఒక్కరికి డ్రీమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ డైరెక్టర్, డ్రీమ్ హీరో అని ఎవరో ఒకరు ఉంటారు. మీరు ప్రత్యేకంగా ఎవరితోనో వర్క్ చేయాలనుకుంటున్నారా, డైరెక్టర్ కానీ హీరో కానీ? అంటే సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే రాజమౌళి గారితో వర్క్ చేయాలని ఉంటుంది. అది నాకు సింహాద్రి సినిమా నుంచే నాకు అది క్రియేట్ అయిపోయింది. స్టూడెంట్ నెంబర్ 1లో పాటలు అంటే చాలా పిచ్చ. సింహాద్రి తర్వాత అది ఇంకా అసలు పీక్స్కి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మనం వర్క్ చేస్తే ఈయనతో వర్క్ చేయాలి అనే ఇది ఉండేది. ఇంకా హీరోలు అంటే పెద్ద హీరోలకు చేయాలని, చిరంజీవి గారితో చేయాలి, బాలకృష్ణ గారితో చేయాలి అని. నాకు వాళ్ళిద్దరికి పాటలు రాయాలని నాకు చాలా, చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి. ఈ 2023లో గట్టిగా ట్రై చేస్తున్నాం, చూద్దాం. ఎవరన్నా ఇది విని నాకు ఛాన్స్ ఇచ్చినా హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ సంక్రాంతి పండుగ రోజున మా స్టూడియోకి వచ్చి మాతో టైం స్పెండ్ చేసినందుకు. మీరు అనుకున్నట్టుగానే ఈ 2023లో చిరంజీవి గారితో, రాజమౌళి గారితో, బాలకృష్ణ గారితో వేడితోనే కాకుండా స్టార్ హీరోలందరితోనూ, స్టార్ డైరెక్టర్లందరితోనూ మీరు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ప్రేక్షకుల తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి, నా పేరు రాంబాబు గోసాల. JSW TV, జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ అందరి జీవితాల్లో అష్టైశ్వర్యాలు చాలా వెలుగులు నింపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.